బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది. నైరుతి ఋతుపవనాలు ఏపీని తాకాయి. మరో 2-3 రోజుల్లో తెలంగాణకు రానున్నాయి. మొదటగా రాయలసీమకు వచ్చిన నైరుతి ఋతుపవనాలు తర్వాత కోనసీమ జిల్లాను చేరుకుంటున్నాయి. నైరుతి ఎఫెక్ట్తో ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు రాష్ట్రంలో వానలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. విశాఖలో ఇద్దరు గాలులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. అనంతపురంలో భారీ వాన పడడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం కోడుమూరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. చిత్తూరు నెల్లూరు జిల్లాకు ఋతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. అలాగే జిల్లాలో కూడా మోస్తారు వర్షం పడుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. గత ఏడాది నైరుతి ఋతుపవనాలు లేటుగా రావడంతో వర్షపాతం తక్కువగా నమోదైంది. వానలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరించింది. అది కూడా దట్టమైన అత్యంత పవర్ఫుల్ క్యూమలోని బస్ మేఘాలను తీసుకొచ్చాయి. దీంతో ఈ ఏడాది అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.